कांग्रेस सीनियर नेता माजी एंपी नंदी एल्लय्य कन्नुमूशारु ओ प्राइवेट आस्पत्रिलो चिकित्स पोंदुतू मृति चेंदारु। ऐदु सार्लु लोकसभकु रेंडु सार्लु राज्यसभकु आयन प्रातिनिध्यं वहिंचारु। नंदी एल्लय्य मृति की संबंधी मरी प्रतिनिधि नरसिंहराव अरसिंहराव మధుచేత కరోనా కాంగ్రెస్ పార్టీని దెబ్బ మీద దెబ్బతీస్తుంది। ఈ రోజు కరోనాతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నంది ఎల్లయ్య మృతి చెందారు। గంట సేపటి క్రితమే అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు। వర్ణించినట్లుగా వైద్యులు కూడా ధృవీకరించారు। ఈ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు। కాంగ్రెస్ పార్టీలో అతను అంచెల అంచెలుగా వెదిగారు। సిద్దిపేట నియోజకవర్గానికి చెందినటువంటి సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి నంది ఎల్లయ్య రాజకీయంగా అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తన పొలిటికల్ కెరీర్ ను డెవలప్ చేసుకున్నారు। ఈ క్రమంలో అతను 5 సార్లు సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా లోక్సభకు ఎన్నిక కావడం జరిగింది। ఆ ఒక 2014 లో నాగర్ కర్నూలు పార్లమెంట్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి అతను విజయం సాధించారు। రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు। ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు। కాంగ్రెస్ పార్టీలో అతను ఒక నిబద్ధత కలిగిన నాయకునిగా కార్యకర్తగా అతను నాంచలంచలుగా ఎదిగి పైకి వచ్చారు। అతను ఇటీవల కాలంలో 10 రోజుల క్రితము అనారోగ్యం చేయడంతో కొంత జ్వరం సింటమ్స్ ఉండడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు। దానికి ట్రీట్మెంట్ తీసుకుంటుండగానే అతనికి కరోనా టెస్టులు చేయగా అతనికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది। దాంతో 10 రోజులుగా అతనికి జూలై 29న అతను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు। జూలై 29 నుండి అతనికి ట్రీట్మెంట్ చేస్తున్నారు। కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత దానికి చికిత్స తీసుకుంటున్నారు కరోనాకి। కానీ అది తగ్గకపోగా ఈ రోజు ఉదయమే హార్ట్ అటాక్ వచ్చి మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు। ప్రస్తుతము అతని రామనగర్ లో ఉన్నటువంటి ఇంటికి తరలిస్తున్నారు। మొత్తంగా అతని మరణంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి। ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ కార్యదర్శిగా ఉన్నటువంటి నరేందర్ యాదవ్ కోవిడ్ తో మరణించారు। మైనార్టీ నేత ఒకరు కోవిడ్ తో మరణించారు। ఇప్పటికే సీనియర్ నేతలు కొంతమంది కోవిడ్ పాజిటివ్ వచ్చి తన నుండి కోలుకున్నారు। ఇది పార్టీల్లో ఈ విధంగా మరణాలు కోవిడ్ తో సంభవించడంతో కూడా పార్టీల్లో కొంత ఆందోళన కనిపిస్తూ ఉంది। అత్యవసరమైతే తప్ప ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యక్రమాల కోసము బయటికి రావడం లేదు। ఎమర్జెన్సీ ఉన్నటువంటి కార్యక్రమాల కోసం మాత్రమే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బయటకు వచ్చి కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు। మొత్తంగా ఈ ఘటన కాంగ్రెస్ పార్టీలో కొంత ఆందోళన కలిగిస్తుంది మధుచేత। ఓకే నరసింహరావు।